హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అంజక్క. అంజక్క కలం గలం వినిపించడానికి మన సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. అంజక్క ఎక్కడి నుంచి వచ్చారో మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అంజక్క గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ మండలం, ఏ జిల్లా, ఏ ఊరు ఒకసారి పూర్తిగా చెప్పండి. మాది వచ్చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొందుర్గు మండల్ హెడ్ క్వార్టర్లో పుట్టాను. రేగడి చిల్కమర్ అనే విలేజ్కి ఇచ్చారు నన్ను. మేము ప్రస్తుతం షాద్ నగర్లో ఉంటాము. ఓకే, ముందుగా ఒక పాటతోని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక పాట మొదటగా ఆడపిల్లల కోసం పాడి వినిపిస్తాను. ఓకే. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆడపిల్లల పట్ల వివక్ష చాలా ఉంది కుటుంబాలల్ల. అక్కడక్కడ అత్తమామల ఆరడి, ఆడపడుచుల ఆరడి, మగడి ద్వారా వరకట్నపు వేధింపులు కూడా ఉన్నాయి. కాబట్టి వరకట్నం సంబంధించి ఒక పాట పాడుకుందాం. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగు లేదు నీకు అమ్మ, వెలుగు లేదు నీకు అమ్మ.
మా చాలా 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 చక్కగా వాడారు. నిజంగా ఒక అమ్మాయి కోడలుగా వెళితే అత్తగారింటికాడ ఇలాంటి వేధింపులకు గురవుతుందనేది నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఓవైపు అత్త బాగుంటే అల్లుడు బాగుండడు, అంటే ఐ మీన్ కొడుకు ఈ భర్త బాగుండడు. సో ఇలా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో మీ పాట రూపంలో చాలా అద్భుతంగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కొంతమంది చనిపోతూ ఉంటారు, దాని మీద కూడా మీరు చక్కటి మాట చెప్పారు. చనిపోతే ఏమొస్తుంది, ఏదైనా బ్రతికుండి సాధించాలి అని. కానీ ఇలాంటి పోర్లు చాలామందికి ఉన్నాయి. మరి మీ పాట వినైనా వాళ్ళు ఉత్తేజం నింపుకొని ఇకనైనా ధైర్యం తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఆడపడుచు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆడపిల్లలకు పెళ్ళైపోయిన తర్వాత కొంతమందికి అత్త సపోర్ట్ ఉండదు, భర్త సపోర్ట్ కూడా ఉండదు. ఒకవేళ ఇస్తే, భర్త సపోర్ట్ ఇస్తే, ఆ కోడలు అత్త సపోర్ట్ ఇస్తే, మరి ఆ ఇల్లు కూడా ఆగమైపోతుంది కదా. ఎందుకంటే కొడుకు ఇప్పుడు వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకునేది ఎవరు మరి కోడలు బయటికి పోతే? అంతే. అది ఇలా మీ మాటలో ఏదైనా చెప్పగలరా? అవును, అయితే నేను ఈ మధ్యలో పాటలు పాడుతున్నా, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ నా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోయినా నా పెళ్ళి తర్వాత మా భర్త సపోర్ట్ చేసిన అన్ని ఛానల్లో చెప్తున్నా. నిజానికి భర్త సపోర్ట్ చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు సమాజం కొరకు పాటలు పాడుతూ సమాజం కోసం ఉద్యమాలలో పనిచేస్తూ ఉండడం వల్ల ఇల్లు గుళ్ళే అయిపోతుంది అని చెప్పగలను ఖచ్చితంగా. పిల్లలను చూసుకునే వాళ్ళు లేకుంటారు, సరి అయిన సంపద లేకుంటుంది. ఎందుకంటే ఈ జీవితాంతం భార్యకు భర్తకు దాని పనినే ఫోకస్ ఉంటుంది ఎక్కువ. ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజంలో మార్పును తీసుకురావాలి, ఈ విధమైనటువంటివి. ఆడపిల్లలు కానివ్వండి, సమాజంలో జరుగుతున్న అనేక రకాలైన సమస్యలు ఉండొచ్చు, వాటిపైన ఎంతో కొంత మనమంతు పోరాటం చేయాలి, మనమంతు చైతన్యం చేయాలని పాట రూపకంగా కానీ మాటల రూపకంగా కానీ అని ఇద్దరు భార్యాభర్తలు బయటికి వెళ్తే కుటుంబంలో పిల్లలను చూసుకునే వాళ్ళు లేక సరైన సంపద ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ సంసారాలు ఆగమయ్యి భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చిన సందర్భాలు కూడా వస్తాయి, ఉంటాయి. ఫ్రీడమ్ ఇస్తే ఇంత ఆగమవుతుంది అంటారు, అంటే మీరు మొత్తానికి ఇవ్వద్దంటారా? ఇవ్వాలండి, ఇవ్వాలి ఇవ్వాలి, కానీ దానికి సరి అయిన ఆర్థిక సపోర్ట్ ఉండాలి కుటుంబంలో. అంటే ఆర్థిక సపోర్ట్ అంటే మనం పోతే పిల్లల్ని వేరే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉండాలి, అంటే ఈ మాత్రం సపోర్ట్ పిల్లలను చూసుకునే వాళ్ళు ఉండాలి, మనకు ఎంతో కొంత ఆర్థికంగా కూడా రాబడి ఉండాలి. వివాహాల మీద ఏమన్నా పాట ఉందమ్మా మరి మీ దగ్గర? ఒక పాట వివాహాలకు సంబంధించి. అయితే ఈ చిన్న వయసులో అవగాహన లేక ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చే సమస్యలు. ఓకే, చిన్న వయసులో ఇంటర్మీడియట్ అవ్వగానే ప్రేమలో పడిపోయి చదువును జీవితాన్ని మర్చిపోయి ప్రేమలో పడిపోయి సరి అయిన అవగాహన లేక పిల్లలను గంటూ సతమతం అవుతుంది, అది ఒకవే. అయితే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సరి అయిన అవగాహన లేక ఆర్థిక స్తోమత లేక ఇంటర్మీడియట్ అవ్వగానే బంద్ చేసి స్కూళ్ళు కాలేజీలు బంద్ చేపించి త్వరగా వివాహాలు చేసి పంపిస్తే వాళ్ళకి త్వరగా పిల్లలు అయిపోతారు, వాళ్ళు పడే బాధలను ఈ పాట రూపకంగా వినిపిస్తా. ఓకే. ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు, ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు. తల్లితనం శాపమై కాన్పే ఒక నరకమై ఉంటే ఎందరో బలే
ఒక ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపిస్తే, వయసు కాకముందే పెళ్ళి చేసి పంపిస్తే ఇన్ని కష్టాలు ఇన్ని అనర్థాలు జరుగుతాయని మీ పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఇది గ్రామీణ ప్రాంతాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాగానే ఏదో నలుగురు పెద్ద మనుషులల్లో పెళ్ళి చేసేస్తారు. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఇలాంటి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చెప్పింది నిజంగా, ఒక్కసారి తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఇలాంటి కష్టం అనేది రాదు. నిజంగా ఒక గర్భం దాల్చి ముందు వచ్చే నొప్పులు మనం ఒక 50 కేజీల బస్తాన్ని ఎత్తలేము. అలాంటిది ఒక తల్లి ఒక కొడుకును కనేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో అనేది చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషం అమ్మ. మీకు ఈ పాటలు పాడే క్రమంలో మీ ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. సార్ సపోర్ట్ ఇస్తూ ఉంటారా మీకు? నాకు చిన్న వయసులో మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర అసలు చదువుకోవడానికి కూడా, మేము నలుగురం ఆడపిల్లలు మా అమ్మ నాన్నకి, చదువుకోవడానికి కూడా సపోర్ట్ లేదు. చదువుకోవడానికి కూడా సహకరించని నా తల్లిదండ్రుల నుంచి నేను పెళ్ళి అయిన తర్వాత నా ఇష్టాలను ఈ విధంగా మా భర్త సపోర్ట్తో నేను మంచి ఉద్యమకారిణిని, సామాజిక ఉద్యమకారిణిగా, ఒక మంచి సింగర్గా పేరు తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం అయితే నా భర్త. మరి కొందరు భర్తలు అబ్జెక్షన్ చేస్తుంటారు, మరి మీ భర్త విషయానికి వస్తే నేను ఇలా పాడతాను అనగానే సార్ ఒప్పుకున్నారా? మరి ఒప్పుకున్నారు. ఏం ఇబ్బందులు పెట్టలేదు అంటే వద్దు పోవడం వద్దు అంటే మీరు రిక్వెస్ట్ చేయంగా ఒప్పుకున్నారా, లేకపోతే నాకు ఏం లేదు నువ్వు
పాడు, నీ టాలెంట్ నువ్వు నిరూపించుకో అని అన్నారా? అలాంటిదే, ఎందుకంటే తను కూడా మంచి కళాకారుడు. అక్షర కిరణము, ఆరోగ్య రవళి, బాలికల గిరిజన బాలికల చైతన్య యాత్ర లాంటివి చైతన్యమైన కార్యక్రమాలలో, ఉద్యమాలు కార్యక్రమాల్లో పనిచేసిండు కాబట్టి ఆయనకు అట్టి అవగాహన ఉంది. అందులోనూ నేను పాడే పాటలు, నేను రాసే పాటలు తనకు బాగా నచ్చుతాయి. నేను ఒకవేళ మా కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు నేను వెళ్ళను అని చెప్పినా కూడా నన్ను తీసుకెళ్ళి పాడిస్తారు. చాలా గొప్పవారు మీ వారు. అలాంటి భర్త అందరికీ దొరకరు. అలాంటి భర్తలు ఉన్న నా అక్క చెల్లెళ్ళని బట్టి గర్విస్తున్నా. అలా అని చెప్పి సహకరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఫ్రీడమ్ ఇచ్చిండ్రు అని చెప్పి మన భర్తలకు నమ్మకంగా ఉండాలి. మనం చేసే పనిలో నమ్మకత్వం ఖచ్చితంగా ఉండాలి. అట్లాంటప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మ, ఇది చాలా గొప్ప విషయం. అందరు గమనించి అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీరు ఉద్యమకారిని అంటున్నారు కదా, మరి ఒక ఉద్యమం పాట మా కోసం. ఇప్పుడున్న సమాజంలో దళితులను ఏ విధంగా రాజకీయ నాయకులు వాడుకొని ఏ విధంగా వదిలేస్తారు అనే దాని మీద ఈ పాట. ఓకే. కడుపు నిండా తిన్నదెప్పుడు దళితుడా, కంటి నిండా వన్నదెప్పుడు, కడుపు నిండా తిన్నదెప్పుడు దళితుడా, కంటి నిండా వన్నదెప్పుడు, గొర్ల బతుకు మనది ఎప్పుడు దళితుడా, సింహమూల దొక్కు ఎప్పుడు, గొర్ల బతుకు మనది ఎప్పుడు దళితుడా, సింహమూల దొక్కు ఎప్పుడు, పల్లెల్లో పాడు ధరలు పటేళ్ళు పాట వాళ్ళు మన కెట్టి పెట్టినారు, మన నోర్లు కొట్టినారు, మన అంటు ముట్టు పడితే కట్టేసి కొట్టినారు, అర గర్రు గుర్రు మంటే మనల చావ కొట్టినారు, అర గర్రు గుర్రు మంటే మనల చావ కొట్టినారు, పడితే కట్టేసి కొట్టినారు, చిప్పాల గంజి పోసి ఉమ్మేసి తాగమని పైకాన శంభులో నా నీళ్ళెత్తి పోసినారు, పైకాన శంభులో నా నీళ్ళెత్తి పోసినారు, కడుపు నిండా తిన్నదెప్పుడు దళితుడా, కంటి నిండా వన్నదెప్పుడు, గొర్ల బతుకు మనది ఎప్పుడు దళితుడా, సింహమూల దొక్కు ఎప్పుడు, గొర్ల బతుకు మనది ఎప్పుడు దళితుడా, సింహమూల దొక్కు ఎప్పుడు, ఆనాటి పాడుదలలు పాలెళ్ళ మనలు చేసే, ఈనాటి కమ్మ రెడ్లు పాలెళ్ళ మనలు చేసే, ఆనాటి కమ్మ ధరలు పాలెళ్ళ మనలు చేసే, ఆనాటి పాడుదలలు పాలేళ్ల మనల చేస్తే, ఈనాటి కమ్మ రెడ్లు గుండాల్ని మనల చేసే, రౌడీల లిస్టులేసి ఇరికించి జైల దోసి, అరే బానిసల్ని చేసి మన బతుకు బజార్లు ఇడిచి, అరే బానిసల్ని చేసి మన బతుకు బజార్లు ఇడిచి, కడుపు నిండా తిన్నదెప్పుడు దళితుడా, కంటి నిండా వన్నదెప్పుడు, గొర్ల బతుకి మనది ఎప్పుడు దళితుడా, సింహమూల దూకు ఇప్పుడు, వనశత్రువునింటాడిన మన వనువునక పాడిన వాడు చెప్పినట్లు విన్నాం, ఏ జెండ పట్టుమంటే ఆ జెండ పట్టుకున్నాం, ఏ జెండ పట్టుమంటే ఆ జెండ పట్టుకున్నాం, వాడ అసెంబ్లీకి వెళితే మనం గుడిసెగానే ఉన్నాం, వాడ అసెంబ్లీకి వెళితే మనం గుడిసెగానే ఉన్నాం, కడుపు నిండా తిన్నదెప్పుడు దళితుడా, కంటి నిండా వన్నదెప్పుడు, గొర్ల బతుకు మనది ఎప్పుడు దళితుడా, సింహమూల దూకు ఎప్పుడు, గొర్ల బతుకి మనది ఎప్పుడు దళితుడా, సింహమూల దూకు ఎప్పుడు, ఓ దళితుడా, సింహమూల దూకు ఎప్పుడు, సింహమూల దూకు ఎప్పుడు. చాలా చక్కగా పాడారమ్మా. అంటే దళితులకు జరుగుతున్న అవమానాల మీద చాలా పర్టికులర్గా చాలా క్లియర్గా వివరించారు. ఎంత తెలివితేటలున్నా, రాజకీయ అవగాహన ఉన్నా, పనిచేసే తనం ఉన్నప్పటికీ వాళ్ళని వాళ్ళు నమ్మలేని పరిస్థితి, తర్వాత కేవలం జనరల్ వాటే కానీ జేజేలు కొట్టే దగ్గరనే ఉన్నారు తప్పిస్తే అసెంబ్లీకి వెళ్ళిన దాఖలు లేవు కదా. అట్లా ఈ సందర్భంగా ఏం చెప్తున్నా అంటే, దళితులకు కూడా రాజకీయ అవకాశాలు రావాలి, ప్రతిభ ఉన్న వాళ్లకు తగిన ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కూడా కల్పించాలని ఈ ఛానల్ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరులోనే అంజక్క, గలం, కలం, దీని అర్థం ఏంటి అసలు? అంజక్క కలము, కలం అంటే రాయడం, ఓకే, గలము అంటే పాడడం. ఈ అంజక్క రాస్తది పాడుతుంది అని అర్థం. అంటే సమాజంలో జరిగే ప్రతి ఒక్క దాని మీద అంజక్క పాట అయితే ఉంటది. ఉంటది. నిజమా? ఉంటది.
మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంజక్క గళం వినిపించాలి ప్రజలకు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? అంటే నేను స్కూల్ లైఫ్లో పాటలు పాడడం స్టార్ట్ చేసిన, రాయడం స్టార్ట్ చేసిన. ఓకే. ఆ తర్వాత అక్కడక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఉద్యమాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు పాటలు, ఉద్యమాల పాటలు పాడడం. తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత చెప్పినా కదా మా భర్త సహకారంతో సామాజిక తెలంగాణ ఉద్యమాలలో పనిచేసినాము. అట్లాగే నేను చిన్నప్పటి నుంచి చదువుకు మా అమ్మ నాన్నలు సహకరించలేరని చెప్పినా కదా సార్ ఇందాక. అయితే నేను పొలాలలో పనిచేసుకుంటా, కూలి. 3 రోజులు స్కూల్కి పోతే 4 రోజులు నేను పొలం పనులలో పనిచేస్తూ చదువుకున్నా. ఆరాకూర బతుకులు చాలు చాలనే జీవితాలు కాబట్టి నేను అక్కడి నుంచి పాటలు పాడడం ఇష్టం నాకు. నాతోటి కూలీలతోటి వాళ్ళు పొలాలలో వాడుతుంటే విని పాడిన పాటలు ఎక్కువ. అలాంటి పాట ఈ సందర్భంలో ఒకటి నేను ఈ మధ్య కూడా అంటే ఒక కథను పెద్దవాళ్ళు చెప్తుంటే విని కథను పాటగా రాసి ఆ పాటను పాడడం జరిగింది. అది రికార్డ్ అయింది, 25 లక్షల మంది చూడడం కూడా జరిగింది. అది ఒకసారి మాకోసం నేను రాసుకున్న ఈ పల్లె పాటలు జానపదాల కంటే ముందు నేను ఆ పాట వినిపిస్తాను. ఓకే. కలియ చెట్టు కింద కడిగిన కడవ నేరియలో అల్ల నేరెడలో నేరియలో అల్ల నేరెడలో మునగ చెట్టు కింద ముంచిన కడవ నేరియలో అల్ల నేరెడలో నేరియలో అల్ల నేరెడలో ఆ కడవ ముంచింది మోకట పెట్టింది నేరియలో అల్ల నేరెడలో నేరియలో అల్ల నేరెడలో ముంచి మోకట పెట్టి అక్కడిక్కడ చూసే పాటను నేను కథను విని పాటగా రాసి పాడడం జరిగింది. చాలా సంతోషం అమ్మ. ఈ పాట 25 లక్షలు పోయింది, చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంత ఈ స్థాయికి రావడానికి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఇప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క వాళ్ళే మనల్ని ఈ పాటలు పాడతాడట లేకపోతే ఇట్లా అట్లా అని చాలా రకరకాలుగా మనల్ని మానసికంగా క్షోభిస్తా, వాళ్ళ అనే మాటలు కూడా మానసికంగా హింసిస్తూ ఉంటాయి. అట్లాంటి అవమానాలు మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగాయి? చాలా సార్లు. అంటే మేము ఇంకా ఈ సమాజం కోసం పనిచేస్తూ పాటలు పాడుతూ వెళ్తున్న ఆ క్రమంలో మాకు చాలా అంటే కష్టాలు, కరువు కాటకాలను మేము చెవి చూసినప్పుడు చాలా సార్లు అట్లాంటి అవమానాలు భరించడం జరిగింది. ఎప్పుడైనా విపరీతమైన బాధపడ్డ క్షణం ఏదైనా ఉందా? అయ్యో నేను ఈ కళారంగంలోకి వచ్చినా కూడా నన్ను ఈ పలాని వాళ్ళు ఇలా అంటున్నారు అని బాధపడ్డ క్షణాలు ఉన్నవి. మేము 99లో ఒక పాట రికార్డ్ చేస్తే అక్కడ నేను బాగా కలలుగన్నా, ఈ పాట ద్వారా నా వాయిస్ చాలా ముందుకెళ్తుంది, అన్ని ఛానళ్ళలో పాడే అవకాశాలు వస్తాయి, చాలా ఫేమస్ అవుతా అని అనుకున్నా. అక్కడ మాకు మళ్ళీ తర్వాత అవకాశం ఇవ్వలేదు. అందులో నాది మేల్ ఫీమేల్ వాయిస్ ఉంది. అయితే అమ్మ ఇప్పుడు గ్రామ గ్రామాల్లో అవగాహన కోసం కార్యక్రమాలు పాడుతూ ఉంటారు కదా, అట్లా మీరు ఏమైనా పాడుతూ ఉంటారా? పిల్లలు ఉండడం వల్ల నేను అట్లా పల్లెలలో తిరగలేదు, కానీ టౌన్ ఏరియాలలో గ్రామీణ స్థాయిలలో వచ్చినప్పుడు సామాజిక తెలంగాణ ఉద్యమంలో చంటి పిల్లను ఎత్తుకొని, నా చిన్న కుమార్తెను ఎత్తుకొని తిరగడం జరిగింది. పాటలు పాడినాం. మా సార్ డప్పిస్ట్ కనుక డప్పు కొడుతూ తిరిగిండు అందుకోసము. అయితే నేను దానికి ఒక ఉదాహరణ చెప్తా మీతో. ఏ విధంగానంటే అప్పుడు మా షాద్నగర్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నప్పుడు ఇప్పుడు రంగారెడ్డిలో కలిసింది. వరుస మహిళా హత్యలు జరిగింది అడుగడుగున. ఈ దినం ఏమింటామో అని మహిళలంతా గజ గజ వనికి ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు కానీ పొలం పనుల కూలినాలకు వెళ్ళేవాళ్ళు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. ఆ సందర్భంలో 2002 అనుకుంటా, 2 or 3 ఆ ప్రాంతంలో చాలా హత్యలు జరిగినాయి. ఎక్కడ చూసినా మహిళలను విచ్చలవిడిగా హత్యలు చేసి అత్యాచారాలు చేసి చంపేసిండ్రు. ఆ సందర్భంలో నేను బాలెంతను చిన్న పాపను ఎత్తుకొని నేను మా సార్తో ఆలోచన చేసిన, ఇంత జరుగుతున్నా ఏం ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికైనా జరగచ్చు కదా, దీని మీద ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఏం చేద్దాం చెప్పంటే మేము ధర్నా చేయడం జరిగింది. దానిపైన చంటి పాప అన్న
ఇరవై రోజుల పాపను రెండు నెలల పాప పాపను తీసుకొని టీడీపీ ఆయాంలో మేము ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంతమందిని మహిళలను కూడగట్టుకొని ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రతినిధులకు రాజకీయ నాయకులకు మెమరాండం ఇవ్వడం ద్వారా వెంటనే దానికి పరిస్కారం జరిగి నేరస్తులు దొరికిండ్రు. వాళ్ళు పెద్ద పేరుగాంచిన నేరస్తులేం కాదు, రిక్షాలు దొక్కి ఆ పుటకు కళ్ళు సీసలు దాగి చిప్లిక్కర్లు దాగే వాళ్ళే. దాని మీద ఏమైనా మీ పాట రాశారా మరి అప్పట్లో? ఆ పాట ఇప్పుడు మా కోసం. ఈ రకంగా హత్యలు జరుగుతున్నప్పుడు ఆడపిల్లలకు ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో చూడండి. ఓకే, చిన్న చిన్న వయసులో పుట్టడమే భారం అనుకుంటారు తల్లిదండ్రులు, పుట్టిన తర్వాత చదువులకు భారం అనుకుంటారు. ఆడపిల్లలకే ఈ కష్టాలు. ఒక ఒక గాజు గ్లాస్ లెక్క కాపాడాలి, కాపాడాలి. చదువులకు మగపిల్లవాడికి అంతే ఖర్చు అవుతుంది చదువుకు. ఫీజు ఆడ మగానే సపరేట్ ఉండదు, కానీ చదివించాలంటే వెనుక ముందు అవుతారు. ఒకవేళ వాళ్ళు బయటికి వెళితే బయట సమాజంతో వాళ్ళ నుంచి కాపాడుకొని రావాల్సి వస్తుంది. ఈ విధంగా పుట్టిన బిడ్డ తల్లితో చెప్తున్న సందర్భం, అమ్మ నన్ను ఎందుకు అన్నావు అసలు ఈ సమాజంలో అనేది. అమ్మా నన్నెందుకు కన్నావే, కష్టాలు కానుకలిచ్చి
సూపర్ సూపర్ అమ్మ. అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ అత్తగారి ఇంటికాడ మాత్రం సుఖంగా బతకలేదు. చాలా మీ పాట రూపంలో అది చాలా చక్కగా చాలా బాగా అర్థమైపోయింది నాకు. నిజంగా అలా ఇప్పటికీ జరుగుతున్నాయి కొన్ని చోట్ల. ఇక కొన్ని చోట్ల విషయానికి వస్తే ఆడవాళ్ళ పెత్తనం కూడా ఎక్కువైపోయి మగవాళ్ళ నిమిషం పెడుతున్నారు. అది కూడా మీరు గమనించాలి, అది కూడా మీరు గమనించాలి. సో మీకు ఎంతమంది పిల్లలమ్మ? నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. అయితే ఫస్ట్ అమ్మాయి వెన్నెల, వెన్నెల వెన్నెల మధురవేణి అని చిన్న పాప. ఓకే. వెన్నెల అనే అమ్మాయి 7 సంవత్సరాలు అవుతుంది, చనిపోయింది. ఫస్ట్ పాప? ఫస్ట్ పాప. ఇప్పుడు రెండో అమ్మాయి మొన్ననే ఇంటర్మీడియట్ అయిపోయింది. సంతోషం. చిన్న పాప? చిన్న పాప. ఓకే, సారీ అమ్మ, ఫస్ట్ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఈ పాటలు ఏ వయసు నుంచి మీరు స్టార్ట్ చేశారు? స్కూల్ వయసు నుంచా, లేకపోతే కళాశాలలో, లేకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాతనా? స్కూల్లో ఉన్నప్పుడు జాతీయ గీతాలు అలాంటివి మాత్రమే పాడేదాన్ని. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఉద్యమాలలో అట్లా పాడుతూ, అదే స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో జనవందనాలకు సంబంధించి జాతీయ గీతాలతో పాటు పొలం పనులలో నేను కూలీకే ఎక్కువని చెప్పినా కదా. నా చదువు ప్రస్తావనకు వస్తే చాలా కష్టాలు పడి చదువుకున్నా నేను. మా పేరెంట్స్ చదువుకోవద్దని. పెళ్ళైన తర్వాత మీ ఆయన చదువుకి ఏమైనా సపోర్ట్ చేశారు? అప్పుడు చదువుకున్న తర్వాతనే ఏఎన్ఎం కంప్లీట్ చేసిన, జిఎన్ఎం కూడా. ఓకే. ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారమ్మా? మరి ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నా నేను. సార్ ఏం చేస్తారు? సారు, మా సారు చాలా ఉద్యమాలలో పని చేస్తూ రాత్రి 7-8 ఆ ప్రాంతంలో వెళ్ళి కాలేజీకి, అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి చాలా కష్టపడి చదువుకున్నాడు మా సారు కూడా. ఎల్ఎల్బితో పాటు ఎల్ఎల్ఎం కూడా కంప్లీట్ చేసిండు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. సంతోషం. మొత్తానికి ఒకరు ఆర్ఎంపీగా, ఒకరు న్యాయ సేవలో, ఇద్దరు ఉన్నారు. కూతురు ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు? డాక్టర్ చేయించాలనే నా ఆలోచన. సంతోషం. ఆమె లక్ష్యం కూడా అదే. సంతోషం. ఎందుకంటే మేము చదువుకోవడం ఎందుకు అనుకున్నామంటే, మేము ఈ సమాజంలో ఉద్యమాలు, సమాజంకి, సమాజం కొరకు పనిచేస్తున్న క్రమంలో ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి. ఇక విద్య ద్వారానే ఏదైనా సాధించాలంటే, ఇంకోటి నీకు ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా, కష్టపడ్డా, స్థిరాస్తులు ఉన్నా, ఎక్కడి నుంచైనా అడ్డగోలుగా ఆస్తులు వచ్చినా ఎవరైనా దొంగిలించవచ్చు, ఏవైనా కావచ్చు, కానీ విద్యను మాత్రం ఎవరు దొంగిలించలేరు. ఈ డైలాగుని కొంతమంది సినిమాలో కూడా పెట్టారు. ఇప్పుడు ఎవరు దొంగిలించలేని ఆస్తిని సంపాదించుకోవడంలో స్వయం కృషి అవసరం. మనకు మనంగా కష్టపడితేనే దాన్ని సాధించగలం. ఇప్పటి వరకు మనము ఎమోషనల్గా వాడుకున్నాం, అంటే ఆడపిల్లల మీద, దళితుల మీద, అలాగే సామాజిక ఉద్యమాల మీద. మీరు ఫోక్ సాంగ్స్ పాడతారని విన్నాను నేను. అది ఒకసారి ఫోక్ సాంగ్స్ మనం ఒకసారి పాడుకుందాం. మేము 99లో రాసుకున్న పాట. ఓకే. చుక్కల్లో సెందోరోడే చక్కని నామ చోడ చక్కని నా వల్ల మాటలు వినక నీ
అమ్ముకుంటే కాపురము మొదలు పెట్టి నాడేమో సంబర పడితే కాపురము మొదలు పెట్టి నాడేమో సంబర పడితే దినమేమో బడువ పట్టే నీ సంగతి తెలివా పట్టే దినమేమో బడువ పట్టే నీ సంగతి తెలివా పట్టే హస్బెండ్ వైఫ్ మధ్య అంటే భార్యాభర్తల మధ్య సంభాషణ ఇది. అంటే అనుకోకుండా పెళ్లి జరిగింది, పెళ్లి జరగకముందు నేను అది ఇది అని చెప్పావు, ఇప్పుడు ఏం లేదు అన్నట్టు, అంతేనా? చాలా బాగుపడారు అమ్మ, చాలా బాగుపడారు. ఖాళీ టైంలో ఇలాంటి పాటలు పాడుతుంటారు ఇంట్లో మీరు? ఇప్పుడు పాటలు పాడుకునేటంత టైం లేదు, ఎందుకంటే మేము స్టార్టింగ్లో టైం అంతా చెప్పాను కదా, ఈ పాటలకు ఆ ఉద్యమాలు ఇక్కడ అక్కడ మీటింగ్స్ ఈ మీటింగ్స్ అని పనులు చేసి మా వయసును అంతా వృధా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 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 పనిలో ఉన్నాం. మాకంటూ ఉండాలి. ఈ సమాజంలో డబ్బు ఉంటేనే దగ్గరికి వస్తున్నారు, డబ్బు లేని వాళ్ళ దగ్గరికి ఎవరు పోతలేరు. నీకు ఎంత ఏమి ఉన్నా ఇప్పుడు మరి మొత్తానికి మీరు అనుకున్నది రీచ్ అయ్యారా? మరి ఇన్ని రోజులు అవుతున్నారా? ఇప్పుడు అవుతున్నాం. ఇంకా ఎలాంటి ఫోక్ సాంగ్ ఉందమ్మ? నేను పొలాలలో పని చేయడమే కదా చదువుకునేటప్పుడు, అప్పుడు వాళ్ళతో పెద్దవాళ్ళతో కలిసి పాడుకున్న పాటలు, నాతోటి కూలీలతో కలిసి పాడుకున్న పాటలు. అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. అవును. ఆ క్రమంలో చాలా బాధ వేస్తుండే. నేను పొలంలో పని చేస్తున్నప్పుడు స్కూల్లో ఉన్నట్టుగా బాధ, దాన్ని మర్చిపోలేని బాధ పడుతుండేదాన్ని. అది మర్చిపోవాలంటే నేను పాటల ద్వారానే మర్చిపోయేదాన్ని. పొలాలలో పనిచేస్తూ పాడే పాట, జోహడెట్లా బండి జోహడెట్లా బండి బండెట్లా వస్తావా వజ్రమ్మ, బండెక్కి వస్తావా వజ్రమ్మ, బండెట్లా వస్తావా వజ్రమ్మ, బండెనక వస్తావా వజ్రమ్మ. కటమిది సేన్ల కారంటు మల్ల, కటమిది సేన్ల కారంటు మల్ల, కల్పుదియా వస్తావా వజ్రమ్మ, కల్పుదియా వస్తావా వజ్రమ్మ. ముత్తుమొడ్ల సేన్ల ముల మలుపు కాడ, ముత్తుమొడ్ల సేన్ల
చాలా బాగుందమ్మా. అది ఈ పాట మీరే రాశారా, సేకరించారా? సేకరణ పాట. మీరు ఓన్గా రాసుకునే ఎన్ని ఉంటాయి దాదాపు? వందల పాటలు ఉంటాయి రాసుకున్నాయి. ఆయా సందర్భాన్ని బట్టి రాయాలనిపిస్తుంది, రాసేస్తారు, రాస్తాం, పాడుకుంటాం. అది కూడా ఒక కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు వస్తుందా, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు వస్తుందా? ఆ సమస్య ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, సంతోషం ఉన్నప్పుడు రాసిన పాటలు చాలా తక్కువ, సమస్యలు వచ్చినప్పుడు రాసినాయి. అదే, ఏదైనా కూడా సమస్య నుంచే పరిష్కారం పుడుతుంది అన్నట్టు, సమస్య నుంచే మీరు పాట సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు అదే పొలం పనులు చేసే క్రమంలో భూస్వాములు, అవును, భూస్వాములు కూలీ నాలి చేసుకునే ఆడోళ్ళని, అమ్మాయిలని చూడండి, ఎక్కడ ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు, రక్షణ లేదు. వాళ్ళను కూలీ పిలవడానికి వస్తారు. ఆ కూలీ పిలవడానికి వచ్చినప్పుడు పెళ్ళి అయిన ఆడోళ్ళని సహితం కూలీ పిలవడానికి వచ్చినప్పుడు ఆ భూస్వామి ఆమెను పిలిచే విధానం పాట ద్వారా చూపిస్తా, చెప్పండి. నారీలవో నారీ నాగుమల్లె దారిలో, మల్లె పువ్వుల దారి నాగుమల్లె దారిలో. నారీలవో నారీ నాగుమల్లె దారిలో, మల్లె పువ్వుల దారి నాగుమల్లె దారిలో. నారీలవో నారీ నాగుమల్లె దారిలో, మల్లె పువ్వుల దారి నాగుమల్లె దారిలో. మల్లె పువ్వుల దారి నాగుమల్లె దారిలో. నారీలవో నారీ నాగుమల్లె దారిలో, మల్లె పువ్వుల దారి నాగుమల్లె దారిలో. ఏడేడు దొడ్లల్లా నాగుమల్లె దారిలో, విలది మా దొడ్లల్లా నాగుమల్లె దారిలో. విలది మా దొడ్లల్లా నాగుమల్లె దారిలో, పెండాలు దియ్యాలే నాగుమల్లె దారిలో. ఏడేడు దొడ్లల్లా నాగుమల్లె దారిలో, విలది మా దొడ్లల్లా నాగుమల్లె దారిలో. విలది మా దొడ్లల్లా నాగుమల్లె దారిలో, పెండాలు దియ్యాలే నాగుమల్లె దారిలో. పెండాలు దియ్యాలే నాగుమల్లె దారిలో, రావమ్మ నారమ్మ నాగుమల్లె దారిలో. రావమ్మ నారమ్మ నాగుమల్లె దారిలో, రావమ్మ నారమ్మ నాగుమల్లె దారిలో. ఏడేడు దొడ్లల్లా నాగుమల్లె దారిలో, విలది మీ దొడ్లల్లా నాగుమల్లె దారిలో. విలది మీ దొడ్లల్లా నాగుమల్లె దారిలో, పిండాలు దియనికే నాగుమల్లె దారిలో. నా వంతు కాదయ్యా నాగుమల్లె దారిలో, నా వంతో కాదయ్యా నాగుమల్లె దారిలో. నా యారాలంతయ్యా నాగుమల్లె దారిలో, నా వంతో కాదయ్యా నాగుమల్లె దారిలో. నా వారాలంతయ్యా నాగుమల్లె దారిలో, నా వంతో కాదయ్యా నాగుమల్లె దారిలో. నా యారాలంతయ్యా నాగుమల్లె దారిలో. నారి నారి అనుకుంటా నాగుమల్లె దారిలో, నాడింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో. నారి నారి అనుకుంటా నాగుమల్లె దారిలో, నాడింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో. నారి నారి అనుకుంటా నాగుమల్లె దారిలో, నారి నారి అనుకుంటా నాగుమల్లె దారిలో. నాడింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో, నారి నారి అనుకుంటూ నాగుమల్లె దారిలో. మా నాడింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో, పోరి పోరి అనుకుంటా నాగుమల్లె దారిలో. పొయ్యింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో, పోరి పోరనుకుంటా నాగుమల్లె దారిలో. పోరి పోరనుకుంటా నాగుమల్లె దారిలో, పొయ్యింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో. పోరి పోరనుకుంటా నాగుమల్లె దారిలో, మా పొయ్యింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో. పొయ్యింట్లాకొచ్చిండు నాగుమల్లె దారిలో, నాసే వట్టిండు నాగుమల్లె దారిలో. వలదొలలు పాటేల నాగుమల్లె దారిలో, వలబుద్ధి కాదయ్యా నాగుమల్లె దారిలో. వలదొలదో పాటేల నాగుమల్లె దారిలో, వలదొలదో పాటేల నాగుమల్లె దారిలో. వలబుద్ధి కాదయ్యా నాగుమల్లె దారిలో, ఎడవిడవు పాటేల నాగుమల్లె వారిలో. వలబుద్ధి కాదయ్యా నాగుమల్లె దారిలో, వలబుద్ధి కాదయ్యా నాగుమల్లె దారిలో. వదులదులో పాటేల నాగుమల్లె దారిలో, వదులదులు పాటేల నాగుమల్లె దారిలో. వలబుద్ధి కాదయ్యా నాగుమల్లె దారిలో, కూలీ నాలి చేసే నాగుమల్లె దారిలో. నేను కూలీ దాన్నయ్యా నాగుమల్లె దారిలో, కూలీ నాలి చేసే నాగుమల్లె దారిలో. నేను కూలీ దానయ్యా నాగుమల్లె దారిలో, కూలీ నాలి చేసే నాగుమల్లె దారిలో. నేను కూలీ దానయ్యా నాగుమల్లె దారిలో, నేను కూలీ దాన్నయ్యా నాగుమల్లె దారిలో. నీ
నీకు సాటిగా నయ్యా నాగుమలే దారిలో, నీకు సాటిగా నయ్యా నాగుమలే దారిలో, విడవిడవు పాటేల నాగుమలే దారిలో, నన్నిడవు పాటేల నాగుమలే దారిలో, నన్నిడవు పాటేల నాగుమలే దారిలో, నన్నిడవు పాటేల నాగుమలే దారిలో. అమ్మ చాలా చక్కగా పాడారు. అంటే ఒక దొర పనికి ఎట్లా పిలుస్తుండ అనేది పాట రూపంలో చాలా చక్కగా తెలియజేశారు. మీరు ఎప్పుడైనా ఈ ఆల్బమ్స్ నడుస్తుంటాయి కదా బయట, అట్లా ఎప్పుడైనా పాడారా? మరి పాడలేదు, ఎప్పుడు పాడలేదు. ఏమన్నా అవకాశం వస్తే మరి మీరు ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయితే పాడతారా? మరి ఇంట్రెస్ట్ అయితే ఉంది. అంటే కొంతమంది నాకు ఇలానే పాడుకోవడం అలవాటు అలాంటిది ఏం లేదు అని అంటారు కదా. పాడు మన కళను ప్రజలకు వినిపించడంలో తప్పేమంది చూసే జనాలకు. చివరిగా మనం ఒక ఎనర్జెటిక్ పాటతోని, ఫోక్ పాటతోని, ఒక మంచి జానపదంతో ముగించేద్దాం ఈ ప్రోగ్రామ్ ని. ఒక మంచి ఎనర్జెటిక్ పాట పాడండి. కంకర కొట్టే బండల మీద కరెంటోడు వస్తున్నాడు, కంకర కొట్టే బండల మీద కరెంటోడు వస్తున్నాడు, అమ్మా నేను పోతానే ఒకడెల్లి పోతున్నాడు, అమ్మో నేను పోతానే ఒకడెల్లి పోతున్నా, అమ్మో నేను పోతానే ఒకడెల్లి పోతున్నా, వద్దు చాలా బాగుందమ్మా, చాలా చక్కగా పాడారు. మీరు ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో ఎన్నెన్నో పాడాలి. ప్రేక్షకులకు మీలాంటి పాటలు చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా మానసిక స్వార్థం దెబ్బతిన్నప్పుడు అలాంటి పాటలు వింటే మనకు అది తెలియని ఉత్తేజం, ఆనందం కలుగుతూ ఉంటుంది. చాలా చాలా చక్కగా పాడారు. చివరిగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చివరిగా చిన్న పాట పాడి చెప్దాం. చెప్పండి. నో ప్రాబ్లం. అడ్రాసు మడ్రాసు ఘనమైన గుంటూరు గోన సుందరి గాజులో పిల్ల నీకు గుర్తంగా పెడతలే సోకిల్ల, అడ్రాసు మడ్రాసు ఘనమైన గుంటూరు గోన సుందరి గాజులో పిల్ల నీకు గుర్తంగా పెడతనే సోకిల్ల, గోన సుందరి గాజులో పిల్ల నీకు గుర్తంగా పెడతనే సోకిల్ల, ఒప్పుకుంటే ఒప్పుకో ఓ పిల్ల నీకు వైదంగా పెడతనే సోకిల్ల, ఒప్పుకుంటే ఒప్పుకో ఓ పిల్ల, ఒప్పుకుంటే ఒప్పుకో ఓ పిల్ల, ఒప్పుకుంటే ఒప్పుకో ఓ పిల్ల నీకు వైదంగా పెడతనే సోకిల్ల, పట్నము గాజులు ఓ పిల్ల నీకు పొట్నంలో తెచ్చిన సోకిల్ల, పట్నము గాజులు ఓ పిల్ల
గుత్తంగ వెళ్తనే సోకిల్ల నీకు గుత్తంగ వెళ్తనే సోకిల్ల బాగుంది ఈ విధంగా కళాకారులను ముఖ్యంగా జానపద కళాకారులను ప్రోత్సహిస్తున్న ఛానల్స్కి చాలా పల్లె జానపదాల కళాకారులందరి తరపున ధన్యవాదాలు అదేవిధంగా కళాకారులు మరుగునబడి ఉన్నారు మంచి మంచి పాటలు నాకంటే చక్కని స్వరాలు కలిగినటువంటి వాళ్ళు ఇంత టైం పట్టింది నేను ఈ ఛానల్లో వాడడానికి ఇంత సమయం పట్టింది చాలామంది కళాకారులు మరుగునబడిపోయినరు వాళ్ళను వెలికితీసే క్రమమే ఈ జానపదాలు చాలామంది కళాకారులు ఎంతో కోల్పోయి ఉన్నారు పాటనే నమ్ముకొని పాటను పదాలను నమ్ముకొని పాటలను రాస్తూ చాలామంది వెనుకబడి ఉన్నారు చాలామంది ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు ఇంకా వేరే పని చేసుకోలేక కూడా నేను పొలం నుంచి వచ్చిన మట్టిలో నుంచి వచ్చినటువంటి పల్లె జానపదం అనే ఒక చిన్న మొక్కని నేను జానపదం అనే విత్తనంతోటి పాట అనే ఒక మొక్కతో స్టార్ట్ అయ్యి ఈ ఉద్యమాలు పాటలు పాడుతూ ఒక వృక్షంగా వచ్చిన అయినప్పటికీ కూడా మేము అక్కడే ఉన్నాం కాబట్టి దయచేసి పల్లె జానపదాల పల్లె కళాకారులను జానపద కళాకారులను అందరినీ కూడా వెలికి తీసి చక్కగా ప్రోత్సహించాలని ప్రోత్సహించే ఛానళ్లకు కూడా మరొకసారి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. సుమన్ టీవీ ఎవరినైనా కూడా వాళ్ళకి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఎవరైనా కూడా పాడగలిగే సత్తా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ని వెలికి తీస్తాము. మీరు కూడా షాద్నగర్ నుంచి వచ్చి అంత దూరం నుంచి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మొత్తానికి ఈరోజు మాకు అంజక్క కలం గలం వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు అంజక్క కలం గలం ఎంత చక్కగా పాడిందో. మీరు కూడా ఎవరైనా ఉంటే మీ టాలెంట్ని వెలికి తీయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. సో మీరు కూడా వచ్చి మీ టాలెంట్ని గుర్తించుకోవచ్చు ఇక్కడ మన వేదిక ద్వారా. థ్యాంక్ యూ. ఇది వాటి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్.